జగన్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రఘురామకృష్ణరాజు ఏదైతే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వేసినటువంటి పిటిషన్ మీదన ఇవాళ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. ఆ సందర్భంగా 10 సంవత్సరాల నుండి ఆ కేసులు ముందుకు వెళ్ళలేదు అన్నటువంటి విషయం తెలిసి ఆశ్చర్యపోయింది. సిబిఐ తరపున వాదనలు వినిపించడానికి తగిన న్యాయవాది లేరు అని కొన్ని వారాలకు వాయిదా ఏమంటే కుదరదు, ఎట్టి పరిస్థితులు ఎక్కడున్నా సరే రాజు అనే సిబిఐ తరపున లాయర్ ఇమ్మీడియట్గా కోర్టుకి రమ్మనమని చెప్పింది. మధ్యాహ్నం 2 గంటలకి వాయిదా వేసింది. 2 గంటలకి సిబిఐ తరపున వాదనలు వినిపించారు. ఏం జరిగింది అంటే కింద డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తూ ఉన్నారు జడ్జీలు, మ్యాజిస్ట్రేట్లు ఇప్పటికీ 5 గురు మారారు. వాళ్ళు మారినప్పుడల్లా మళ్ళీ మొదటి నుంచి వినాల్సి వస్తుంది. ఆ కారణంగా విచారణ వాయిదా పడుతుంది. ఇప్పుడు రోజువారీ విచారణకు సంబంధించి నడుస్తుంది. ఇందులో డిశ్చార్జ్ పిటిషన్స్ వేయడం వల్ల కేసులు లేట్లు అవుతున్నాయి. అంటే ముందు పిటిషన్ వేస్తున్నారు, కేసు వేస్తున్నారు, అదే ఒక కేసు విచారణ ప్రారంభించిన తర్వాత ఫస్ట్ డిశ్చార్జ్ అంటే ఈ కేసు కొట్టేయండి అని 138 మంది వేస్తారు. 138 మంది విచారించాలంటే కనీసం ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. ఈలోపు మళ్ళీ జడ్జి మారిపోతున్నారు, మళ్ళీ కొత్త జడ్జి వస్తే మళ్ళీ కొత్త జడ్జి నుంచి కాబట్టి మొదటి నుంచి వినడం అన్నటువంటి జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నోటీస్ తీసుకొస్తే ఈ కేసులు ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి అని చెప్పింది సిబిఐ. ఈ నేపథ్యంలో నవంబర్కి ఆ కేసుని వాయిదా వేసింది. వాస్తవంగా అసలేసినటువంటి పిటిషన్ ఏంటంటే జగన్ బెయిల్ రద్దు చేయమని. అట్లాంటి బెయిల్ రద్దు చేయడానికి ఏం సుప్రీంకోర్టు ఏమి ఒప్పుకోలేదు. ఈ కేసుల్ని ఇక దాంతో సుప్రీంకోర్టులో ఈ కేసుని త్వరగా విచారించాలని ఆదేశించమని, అంటే ఇంతకుముందు జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పాయింట్ నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ అంటే ప్రేయర్ మారింది. ఇట్లా త్వరగా విచారించాలంటే త్వరగా విచారించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో సుప్రీంకోర్టులో కేసు ఈ వ్యవహారం నవంబర్కి వాయిదా పడింది.